దోర్నాల మండలంలోని ఎడవల్లిలో వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దోర్నాల మండలంలోని ఎడవల్లిలో వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని అధికారులు నాయకులు నిర్వహించారు. ముందుగా సచివాలయం పరిధిలో ప్రభుత్వం అందజేసిన సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరించారు. అనంతరం స్థానిక వైఎస్ఆర్ విగ్రహం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తదుపరి ఇంటింటికి వెళ్లి ఆంధ్రప్రదేశ్కు జగనే ముఖ్యమంత్రిగా ఎందుకు కావాలో వివరించారు. మండల పార్టీ కన్వీనర్ గంటా రమణారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగగా వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు, సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, వాలంటీర్లు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని నాయకులతో మాటామంతి నిర్వహించి పల్లె నిద్ర నిర్వహించారు. జై జగన్. ఈరోజు కార్యక్రమ ముఖ్య ఉద్దేశం నేను సింపుల్ గా చెప్తాను. ఆంధ్రప్రదేశ్ కు జగనే కావాలి. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలి అనే ప్రోగ్రాం పెట్టారు. కానీ ఈ ప్రోగ్రాం కు పెట్టవలసిన పేరు ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలి కాదు, ఆంధ్రప్రదేశ్ కు జగనే కావాలి అని పెట్టి ఉండాల్సింది. అది చిన్న వాళ్ళు పార్టీ వారు చిన్న పొరపాటు చేశారు. ముఖ్యంగా మూడు అంశాలు చెప్తాను, ఎక్కువ విసిగించను. మీరు ఈ రోజు ముఖ్యంగా మూడు వ్యవస్థలు చూడండి. పరిపాలనకు సంబంధించి సచివాలయం, ఒకసారి సచివాలయం విషయంలో మీరందరూ ఏదన్నా సర్టిఫికెట్ కావాలంటే ఎంఆర్ఓ గానీ ఎండిఓ గానీ ఏ ఇతర విషయాలైనా ఒక రోజు పని మానుకొని దోర్నాల వెళ్ళి ఆఫీసర్ల కోసం పడిగాపులు కాసి సర్టిఫికెట్ ఈ రోజు వస్తుందా రేపు వస్తుందా అని తెలియక వెయిట్ చేసి విసిగిపోయి మీరు ఇంతకు ముందు ఉండేవాళ్ళు. కానీ ఈ రోజు సచివాలయ వ్యవస్థ వచ్చినాక మన సచివాలయ సిబ్బంది కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ బాగా పనిచేస్తూ మీకు కావాల్సిన సర్టిఫికెట్ ఒక్క రోజులో అందిస్తున్నారు లేదా రెండో రోజు అందిస్తున్నారు, అవునా కాదా? అవునా కాదా? అలానే స్కూల్స్ చూడండి, విద్యా వ్యవస్థ ఒకసారి ఎక్కడో కాదు మన ఎడవల్లి స్కూల్ మీరు వెళ్ళి చూడండి, సందర్శించండి ఒకసారి ఎంత బాగా మన స్కూల్ వ్యవస్థను నాణ్యంగా తయారు చేశారో జగన్ గారు. ఆ స్కూల్ వ్యవస్థ ఫలితాలు ఇప్పుడు తెలియదు మనకు. ఒక 10-15 సంవత్సరాలు మన పిల్లలు కొంచెం ఎడ్యుకేషన్ అయినాక ఇలా సచివాలయ ఉద్యోగుల వలనో ఇంజనీర్ వలనో డాక్టర్ వలనో అభివృద్ధి చెందినాక ఓహో గతంలో మన జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం చదివించడం వల్లే ఈ స్థాయికి వచ్చామనేది అర్థమైంది. ఆ ఫలితాలు కొంచెం నిదానంగా అర్థమవుతాయి. అలానే మీరు దోర్నాల దగ్గరగా ఉంది కాబట్టి హాస్పిటల్ వ్యవస్థను గమనించండి, ఒకసారి మన దోర్నాల హాస్పిటల్కి వెళ్ళి సందర్శించండి. ఇంతకుముందు హాస్పిటల్ పరిస్థితి ఏంది, ఇప్పుడు పరిస్థితి ఏంది, ఈ మూడు అంటే చాలా ఉన్నాయి చెప్పుకుంటే మీకు ఇసుకించడం ఇష్టం లేక
సింపుల్ గా చెప్తున్నా. ఈ మూడు వ్యవస్థలను చూసేనా మనం జగన్ మళ్ళీ ఎందుకు ఓటాయో తెలుస్తుంది. అలానే సచివాలయ ఉద్యోగులు వాళ్ళ వ్యవస్థలు సుమారు 120,000 మంది రిక్రూట్ చేశారు. వీరు సచివాలయ ఉద్యోగస్తులు కానీ వాలంటీర్ కానీ ఒకటే గమనించాలి, జగన్ గారు మా నాయకుల్ని కార్యకర్తల్ని తక్కువ నమ్మాడు, మిమ్మల్ని ఎక్కువ నమ్మాడు. మీరు దయచేసి ప్రజలు వచ్చినప్పుడు కానీ వాళ్ళు కొంచెం కోపంతో అలా ఇలా మాట్లాడుతుంటారు, కానీ మీరు దయచేసి నవ్వుతా సమానం చెప్పి అయ్యే పని అవుతుందని కాని పని కావద్దని చెప్పి కొంచెం ప్రశాంతంగా అడ్డించేయండి. మరీ ముఖ్యంగా వాలంటీర్లు, మీ వాలంటీర్లు మా నాయకులు కాదని జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు నమ్మారు, కానీ ఇక్కడ 100 మంది వాలంటీర్లు ఇళ్ల పనులు చేసుకుని అరవల మీద కూర్చుంటున్నారు. మన వైఎస్ఆర్ గారు రాలేదు అట్లా అంత కాకుండా మా నాయకుల కంటే మన వ్యవస్థ వాలంటీర్లే మా నాయకుల కంటే వాలంటీర్లే ఎక్కువగా నమ్మింది కాబట్టి వాలంటీర్లు దయచేసి కొంచెం సరిగ్గా పనిచేసి ఈ మూడు నెలలు జగన్ గారి ఆవశ్యకత మళ్ళీ రావాలి అనే దానికి మీరు డిఫరెన్స్ చూపు చెప్తూ రావాలి. మళ్ళీ మేము కార్యక్రమం చేశాక మీకు రేపు ఎల్లుండి వస్తారు షూరిటీ గ్యారంటీ అనుకుంటా. నిన్న కాక మొన్న ఆయనకే షూరిటీ ఇద్దరు పెట్టి బయటకు తీసుకొచ్చారు. ఆయన మనకు షూరిటీ ఇచ్చేది ఏముండదు, ఆయన షూరిటీలు ఎలక్షన్ల వరకు షూరిటీలు ఇచ్చుకుంటా బయటికి రావడానికి ఆయనకి షూరిటీ కావాలి. మనం ఆయన మనకు షూరిటీ ఇచ్చి గ్యారంటీలు ఇచ్చేది ఏముండదు, ఆ మాయమాటలు నమ్మద్దు. ఒక రాజకీయ నాయకుడికి మేనిఫెస్టో అంటే ఒక హిందువులకు భగవద్గీత, ముస్లింస్ ఖురాను, క్రిస్టియన్ మన క్రిస్టియన్ మైనార్టీకి బైబుల్ ఎంత ముఖ్యమో ఒక రాజకీయ నాయకుడికి మేనిఫెస్టో అంత ముఖ్యం. మేనిఫెస్టోకి అంత విలువ తెచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మనం మళ్ళీ విలువ ఇస్తూ మళ్ళీ ఓటేసుకోవడానికి గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆ 5% కూడా 10% కూడా ఎలక్షన్ లో కంప్లీట్ చేసి మీ ముందు ఎలక్షన్కి వస్తారని మనవి చేసుకుంటున్నాను. ఇది జగన్ మోహన్ గారికి మళ్ళీ మనం ఆమోదం తెలిపి మళ్ళీ జగన్మోహన్ గారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. రాష్ట్రంలో ప్రజలందరికీ సంక్షేమ పదాలు అందాలన్నా గత ప్రభుత్వంలో చేసిన ప్రజలు చేసిన అన్యాయాన్ని తెలుసుకొని న్యాయం జరగాలన్నా ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఓన్లీ జగన్కే సాధ్యమని తెలిసిన విషయమే. తండ్రి పిల్లల్ని మొదలుకొని మహిళలు, వికలాంగులు, వృద్ధులు అందరికీ సంక్షేమ పదాలు అందిస్తూ రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పాటల్లో నడిపిస్తున్న జగన్ ఇదే విధంగా మనందరికీ సంక్షేమ పథకాలు అమ్మఒడి చేయూత కేంద్రం, అదేవిధంగా రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, అదేవిధంగా ఈబీసీ నేస్తం, వాహన మిత్ర, ఇవన్నీ అందాలంటే మనకు జగన్ మళ్ళీ కావాలి. అదేవిధంగా మన ఇక్కడ దగ్గరలో వెలుగు ప్రాజెక్ట్ ఉంది, ఆ వెలుగు ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్నా ఆ జలాలు సాగు మరియు తాగునీటికి ఉపయోగపడాలన్నా కూడా మన ఆంధ్రరాష్ట్రానికి జలాన్నే కావాలి. ఇంకో ముఖ్య విషయం ఏమనగా చంద్రబాబు నాయుడు గారు తను ఏం చేశాడో ప్రజలకు తెలియని ధైర్యం ఆయనకు లేదు. అదేవిధంగా మా చంద్రబాబు ఇంత మంచి పని చేశాడు అని చెప్పే ధైర్యం దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్కి లేదు. అదేవిధంగా ఈనాడుకు లేదు, ఆంధ్రజ్యోతికి లేదు, టీవీ 5కి లేదు. మా జగన్ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను 95% అమలుపరచు కాబట్టి మన ఎమ్మెల్యేలను ఇంటింటికి గడప గడప ప్రవర్తన కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్ళి చేసిన అభివృద్ధి గురించి తెలియజేయమని పంపించారు. ఈ ఆంధ్రప్రదేశ్ జగన్ ఎందుకు కావాలి కార్యక్రమము ముఖ్య ఉద్దేశము మన గ్రామ స్థాయి నుంచి రాజస్థాయి వరకు జగన్ వచ్చాక 4.5 సంవత్సరాల వచ్చే అభివృద్ధిని సచివాలయ కన్వీనర్లు, గృహసాధనలు, వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి మన జగన్ చేసిన సంక్షేమాన్ని, అభివృద్ధిని అందరికి తెలియజేసి 2024 సంవత్సరంలో మన నేత ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మేరకు గెలిపించి ఈ రాష్ట్రాన్ని ఒక మంచి రాష్ట్రంగా రూపొందించాలని కోరుకుంటూ ఆయన మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి కాక ముందు నవరత్నాలు అనే ప్రోగ్రాం పైన ఆయన పబ్లిష్ చేయడం జరిగింది. దాని మీదనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత మన వెల్ఫేర్ అసిస్టెంట్ గారు చెప్పినట్టు ఈ ముఖ్యంగా విద్య, వైద్య, ఆరోగ్యం ఈ మూడు పథకాలకు విడివిగా వెచ్చిస్తూ ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచడానికి ఆయన బాగా తోడ్పడ్డాడు. అయితే గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినాయి. మన వైఎస్ఆర్ ప్రభుత్వము, మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల యొక్క జీవన ప్రమాణాలు విడివిగా పనిచేశారు.